సార్, మీరు జ్యోతి వెలిగిస్తే కార్యక్రమం మొదలు పెడదాం. అమ్మమ్మమ్మ, నా నియోజకవర్గంలో ఏ మొదలు పెట్టాలన్నా మా గురుగారి చేతుల మీదే. ఆ జ్యోతి ప్రజ్వలను కూడా ఆయన చేతుల మీద జరిపిద్దాం. ఆయనకు ఆల్రెడీ ఫోన్ చేశాను, వచ్చేస్తుంటారు. సోనియా, ట్రై ఫర్ ఇట్. అక్కర్లేదు. అరుగో, వచ్చేశారు. రండి 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 రండి. నమస్కారం. చాలా కాలం అయింది కలిసి. ఆశీర్వదించండి గురుగారు. ఓ భీష్టా ఫల సిద్ధిరస్తు. రండి గురుగారు. మీరు మధ్యన ఢిల్లీకి వచ్చి కేజ్రీవాల్ కలిసి వెళ్ళిపోతున్నారు తప్ప నాకు కాల్ కూడా చేయట్లేదు. రామా, దీపం వెలిగించండి గురుగారు. కాలం కలిసి వచ్చినప్పుడే కలుస్తాం కృష్ణమోహన్ గారు. పోలండి గురుగారు, ఇప్పటికైనా కలిశారు. కరణ్, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దాని కారణం అంతా గురుగారే. గురుగారు, నేను మీతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నానని అనుకోకపోతే ఒక చిన్న ప్రశ్న. ఇతని పేరు కరణ్ అని, యుఎస్ లో పుట్టి పెరిగాడు. ఇప్పుడు పీపుల్ టెక్ గ్రూప్ కి ఇండియాకి హెడ్ గా వచ్చాడు. ఈ ఆడిటోరియం ని స్పాన్సర్ చేసింది కూడా వీళ్లే. ఇతని ఫాదర్ డాక్టరు, మదర్ కూడా డాక్టరే, తమ్ముడేమో ఇంజనీర్. వాళ్ళందరికీ దేవుళ్ళు, గుళ్ళు, గోపురాలు అంటే భక్తి ఉండడంతో ఒకసారి ఇండియాకి వచ్చి శ్రీశైలం వెళుతూ వెళుతూ పాపం దారిలోనే వాళ్ళంతా యాక్సిడెంట్ లో చనిపోయారు. ఇతనికి ఏ నమ్మకం లేదు కాబట్టి బతికిపోయాడు. చూసారా, దేవుడు అంటే నమ్మకం ఉన్నవాళ్ళందరూ ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోయారు. ఏ నమ్మకం లేని ఈ కరణ్ మాత్రం ఒక్కడే మిగిలిపోయాడు. మరి దీన్ని ఏమంటారు? పాపి చిరాయువు అంటాను. ఓహో, ఇతను ఏం పాపం చేశాడు? వాళ్ళంతా దేవుడి దగ్గరకు పోయి అదృష్టవంతులయ్యారు. ఇతను ఒంటరిగా మిగిలి దురదృష్టవంతుడయ్యాడు. బాబు, ప్రతి సంవత్సరం మీ కుటుంబానికి శ్రాద్ధం పెడుతున్నావుగా. చెప్పా కదా గురుగారు, తనకి దేవుడు అంటే నమ్మకం లేదు. అవునులే, దేవుడి మీద నమ్మకమే లేని వాడికి కుటుంబం అంటే నమ్మకం ఏముంటుంది? సరే గురుగారు, రండి వెళ్ళి చూద్దాం. ఆడుంటే కదండి. బాబు, పుష్కరాలు వస్తున్నాయి, తప్పకుండా కుటుంబంలో అందరికీ పిండ ప్రదానం చెయ్యి. Thank you.